హాయ్ ఫ్రెండ్స్, కరోనా వైరస్ కోవిడ్ను కూడా దడదడలాడిస్తుందంట. ఇప్పుడు మీకోసం ఆ వీడియో తీసి పెడుతున్నాను నేను. ఇది కోవిడ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్లో 6th కంపెనీ వాహనాలు అవన్నీ ఆ కంపెనీ అనమాట. దాని తరపున ఈ కంపెనీలో మా తమ్ముడు జాబ్ చేస్తుంటాడు. అక్కడ ఉన్నది మా తమ్ముడు. కోవిడ్ ఎయిర్పోర్ట్ మనం ఎలాగో వెళ్ళలేం కదా, వెళ్ళలేని వాళ్ళకి నేను చెప్తుంది ఇలాగైనా చూద్దాంలే అనేసి మీకు చూపిద్దామని నేను వీడియో తీసి పంపించమని చెప్పాను మా తమ్ముడిని. నా కోసం వాడు వీడియో తీసి పంపించాడు. ఇక్కడ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది చూడండి. జనలేన్ క్లాస్ డ్యూటీ. సిక్స్త్ కంపెనీ. ఇక్కడ శాలరీ వచ్చేసి 60,000 ఇస్తారు మా తమ్ముడికి. కోవిడ్లో వాళ్ళకి బాబు ఏదైనా బిడ్డ కడుపులో పడిన వెంటనే వాళ్ళకి శాలరీ ఇస్తారంట. వాళ్ళకి ఎంజాయ్ లైఫ్ అన్నమాట. మనలాగా కష్టాలు అస్సలు ఉండవు వాళ్ళకి. ఆ కష్టపడి సంపాదించాలి, మిగిలించుకోవాలి వెనక రోజులు అనేసి. అలా వాళ్ళకి ఏమాత్రం దిగులు లేకుండా శాలరీ వస్తుంది కదా. ఎప్పుడప్పుడు ఏ నెల దా నెల ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళది ఎంజాయ్ లైఫ్ అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ కరోనా వైరస్ దెబ్బకి దిగులు పడిపోయారంట. ఎక్కడ కానీ ఎలాంటి సౌండ్స్ లేకుండా ఈ రోడ్ల మీద నిశ్శబ్దంగా ఉంది కరోనా వైరస్. మా తమ్ముడు వాళ్ళు ఉన్న ఏరియాకి దూరంగా వాళ్ళకి తెలిసినంతలో ఇప్పుడు కువైట్లో 5 మందికి కరోనా వైరస్ సోకుందంట. అందుకనేసి వాళ్ళు ఎక్కడ ఎటువంటి పార్టీలు చేసుకోకుండా నిశ్శబ్దంగా అయిపోయారు. మనకి ఆగస్ట్ 15 ఎలాగో వాళ్ళకి ఫిబ్రవరి 25-26 అలాగే. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు కదా కోవిడ్లో. అందరికీ ఈ విషయం తెలుసో తెలీదో, నాకైతే మా తమ్ముడు వాళ్ళు చెప్పారు కాబట్టి తెలిసింది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోవిడ్లో ఉంటే కరోనా వైరస్ ఉందని చెప్పేసి అప్రమత్తంగా ఉండమని చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కరోనా వైరస్ ఉంది కాబట్టి వాళ్ళు మన దేశానికి వచ్చినా మంచిదే. ఒకవేళ రాలేకపోయి అక్కడే ఉన్నా సరే ఈ మాస్క్ అనేది ధరించి జాగ్రత్తగా ఉండాలి. చేతులు శుభ్రంగా సబ్బుతో, మనం ఏది తిన్నప్పుడు ముందు సబ్బుతో గ్యారంటీగా కడుక్కోవాలి నార్మల్గా కాకుండా. అలాగే జనాభా ఎక్కువ ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. కువైట్ షాల్మియా అంటారు కదా, షాల్మియా మాలియాకి అక్కడ వెళ్లకుండా ఉండటం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు అక్కడ ఎవరిలో ఏముందో మనకి తెలియదు కదా, అది సోకే ప్రమాదం ఉంటుంది.
మీరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మన వంతు సాయం, మన వంతు సాయం అనుకోండి. ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళని మనం కొంచెం అలర్ట్ చేస్తే వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్త తీసుకొని వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మేలవుతుంది కదా అనేసి నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ సౌండ్స్ అనేటివి కట్ చేయకుండా నేను పెట్టేశాను. ఆ ఫ్లైట్లు ఎగరటం అలా సౌండ్స్ వస్తున్నాయి కదా అనేసి, అలాగే ఉండివులే అనేసి నేను సౌండ్స్ అయితే కట్ చేయలేదు. ఎంజాయ్.
ఎయిర్పోర్ట్ లోపల ఇక్కడ ఇది క్యాంటీను రెస్టారెంట్ అని చూడండి, ఎయిర్పోర్ట్ హయా రెస్టారెంట్. ఇక్కడ వచ్చేసి మనలాగా అన్నము అలా దొరకదు, పిజ్జా బర్గర్ కుబ్బూస్ కూల్ డ్రింక్స్ అలా ఉంటాయి, వాళ్ళు అవే తింటారు ఎక్కువగా. అన్నం అయితే అస్సలు తినరు, వైట్ రైస్ అయితే అస్సలు తినరు. ఒకవేళ అన్నం తినాలి అనుకుంటే వాళ్ళు మసాలా రైస్ ఉంటుంది కదా ఆ విధంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది కువైట్ ఎయిర్పోర్ట్? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఆన్లో ఉంచుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో తొందరగా వస్తుంది. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా నేను తీసి పెడతాను, కామెంట్లో నాకు తెలియజేయండి. ఇంతసేపు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్.